వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్. హైదరాబాద్లోని సైబర్ టవర్స్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న జాబ్ పోర్టల్ విజ్డమ్ జాబ్స్లో భారీ కుంభకోణం బయటపడింది. ఉద్యోగాల పేరిట నిరుద్యోగ యువత నుంచి విజ్డమ్ సంస్థ కోట్ల రూపాయలు కాజేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఫేక్ కంపెనీలను క్రియేట్ చేసి అందులో రిక్రూట్మెంట్ల పేరుతో నిరుద్యోగుల నుంచి వసూళ్లకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. లేని కంపెనీలను సృష్టించి విజ్డమ్ సంస్థ నిర్వాహకులే ఆ ఫేక్ కంపెనీలకు సీఈఓలుగా నటిస్తూ నిరుద్యోగులను బూటి కొట్టించినట్లు విచారణలో తేలింది. సంస్థ సీఈఓ అజయ్ కుల్లాతో పాటు మరికొందరు ఉద్యోగులను అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు వారి నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. సంస్థ రికార్డులు కంప్యూటర్లను స్వాధీనం చేసుకుని అందులోని డేటాను పరిశీలిస్తున్నారు. విజ్డమ్ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల మంది యూజర్లు ఉన్నట్లు సమాచారం. విజ్డమ్ బాధితుల సంఖ్య దేశంలో లక్షల్లో ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఫేక్ కంపెనీ రిక్రూట్మెంట్ల ఆరోపణల నేపథ్యంలో తమ కంపెనీకి పలు అంతర్జాతీయ కంపెనీలతో నిజంగానే ఒప్పందాలున్నాయని విజ్డమ్ జాబ్ సీఈఓ పోలీసులతో చెబుతున్నట్లు తెలుస్తుంది. దీంతో సదరు సంస్థల ప్రతినిధులతో మాట్లాడి నిజానిజాలను పోలీసులు నిర్ధారించారన్నారు. ఈ నెల 20న గల్ఫ్ న్యూస్ పత్రికలో ప్రచురితమైన కథనం ద్వారా తొలిసారిగా విజ్డమ్ జాబ్స్ మోసాలు వెలుగులోకి వచ్చాయి. కేసును లోతుగా విచారించేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు కూడా రంగంలోకి దిగాయి. విదేశాల్లో ఉన్న బాధితుల వివరాలు సాక్ష్యాలు సేకరించే పనిలో వారు నిమగ్నమయ్యారు. విజ్డమ్ జాబ్స్ బాధితులు ఎవరైనా ఉంటే తమను సంప్రదించాల్సిందిగా సైబరాబాద్ సిపి సజ్జనార్ తెలిపారు.